రామాయ సలక్ష్మణాయ. మంత్రం ఎంత విశేషం చూడండి. ముందు ఎవరికి నమస్కారం చేశాడు? రామునికి. తర్వాత ఎవరికి? లక్ష్మణునికి కాదు. ఆ లక్ష్మణుడికి ఎంత చక్కగా చేశాడు, సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడిన రామునికి నమస్కారం అన్నాడండి. ఇది గొప్ప మాట. ఇక్కడ అంటే రాముడు అంటేనే లక్ష్మణుడు గుర్తొస్తాడు. మీరు గుర్తు పెట్టుకోండి అని నేను ఈ విషయం వర్ణించేటప్పుడు చెప్పుకున్నాం మనం గతంలో. ఎక్కడికి రాముడు వెళ్ళిన పక్క లక్ష్మణుడు ఉంటాడు. లక్ష్మణ సహితుడిగా రాముణ్ణి ధ్యానిస్తే రక్ష అండి. వాళ్ళిద్దరూ దగ్గరుంటే ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదుట. ఎందుకంటే వాళ్ళని స్మరించి వెళ్తే అడుగడుగునా కాపాడుకుంటారు. అందుకే వాళ్ళని స్మరించి వెళ్ళడం అనేది రామరక్షా స్తోత్రంలో చూపిస్తున్నారు. అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ అన్నారు ఇక్కడ. అదేవిధంగా అత్తసజ్జ ధనుషౌ ఇషు స్పృశౌ అక్షయాసు గనిషంగ సంగినౌ రక్షణాయ మమ రామ లక్ష్మణౌ అగ్రతపథి సదైవ గచ్చతాం. అది వర్ణిస్తాం. రామరక్షా స్తోత్రానికి అధిదేవతలు రామలక్ష్మణులు, లేదా లక్ష్మణ సహితమైన రాముడు. అది చదివితేనే రామరక్ష. ఇది తెలుసుకోవాల్సింది. లక్ష్మణ సహితంగా ఉన్నటువంటి మహానుభావుడు. అందుకే నమోస్తు రామాయ సలక్ష్మణాయ. పై అగ్రత పృష్ఠత పార్శ్వత అంటే ముందు వెనుక ఇరు ప్రక్కల రాముడు ఉండాలట. ఈ శ్లోకం భావిస్తే చాలండి. అది త్యాగే చెప్తున్నారు. ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై మురకరహర రారా రారా చండభాస్కర కులాబ్ధి చంద్ర కోదండపాణి రారా అందగొలుచు సౌమిత్రి సహితుడై అమిత పరాక్రమ రాధ. అనగానే వచ్చేటండి రామలక్ష్మణుడు ఉభయలు వచ్చేట. ఒకప్పుడు త్యాగరాజస్వామి కాంచీపురానికి వచ్చి అక్కడ ఉపనిషద్ బ్రహ్మేంద్ర స్వామి వారి వద్ద తన యొక్క దివ్యకీర్తనలు వినిపించి అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉండగా ఒక ఊరిలో ఆయన విశ్రాంతి తీసుకున్నారు. త్యాగరాజస్వామి శిష్యులు వారు వారి ఇంట్లో ఉన్నారు. వారు కొంత ద్రవ్యం ఇవ్వబోయేట. త్యాగరాజు గ్రహించడని తెలిసి వారికి ఆ కారణం చేత త్యాగరాజు శిష్యులు కప్పచెప్పి ఇది రామకార్యానికి వినియోగించండి అని ఇచ్చట. అప్పుడు త్యాగయ్య పల్లకి పరుపు కింద పెట్టేటండి ఆ ద్రవ్యాన్ని. తర్వాత తీసుకువెళుతున్నారు. కానీ త్యాగయ్యకి తెలియదు డబ్బు పెట్టారని. కానీ కొందరు దొంగలకు తెలిసిందట. అలా తెలుసుకుని తెలివైన వాళ్ళనే దొంగలు అంటారు. వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళు విసురుతున్నట్టు ఈ పల్లకి మీద. అంటే త్యాగయ్య అడిగాడు, మన దగ్గర ఏముందని రాళ్ళు విసురుతున్నారని. శిష్యులు తల ఉంచుకున్నారు. ఉందండి అని. ఏమిటంటే రాముని సేవకే వినియోగించమని ఆయన గారు ఇచ్చారు మీ పరుపు కింద పెట్టామని. రాముడు ద్రవ్యం రాముడే రక్షించుకుంటాను అన్నమాట అని వెంటనే ఆయన నోట నుంచి పాట వచ్చిందండి. ముందు వెనుక ఇరు ప్రక్కలతోడై మురకరహర రారా రారా చండ భాస్కర కులాబ్ది చంద్ర కోదండపాణి రారా. దీని తర్వాత మరొక్కెత్తును కూడా అన్నాడు ఆయన. రఘువీర రణధీర రార రాజకుమార. ఇందులో రకారం అనేక మార్లు వస్తుందండి. రకార అగ్నిబీజం, పది హుస్సేన్ రాగం. ఈ రాగం శౌర్యప్రధాన రాగం. ఇలాంటి రాగంతో కీర్తన పలికితే రాముడు రాడా. చిత్రం ఏంటంటే తర్వాత రాళ్ళు పడలేదు రండి, క్షేమంగా తెల్లవారి వరకు ప్రయాణం అయిపోయింది. తెల్లవారిని కావేరీ నది దగ్గర పల్లకి దింపి అందులో స్నానం చేసి సంధ్యావందనాది కృత్యాలు చేసుకోబోతూ ఉంటే దొంగలు పరిగెత్తుకొచ్చి చాగే కాలు కొని పడ్డారట. వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు వెనకాల. రాళ్ళు విసరలేదు కానీ వాళ్ళ కళ్ళు నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. చాగయ్య, ఎవరు మీరు అంటే మేము దొంగలు, మమ్మల్ని క్షమించయ్యా అన్నారు. క్షమించామన్నారు. కానీ ఒక చిన్న విన్నపం, మేము రాళ్ళు విసురుకుంటే మీరేదో పాట పాడారు. మీరు పాట పాడినమంటేనే మాకు ఇద్దరు రాజకుమారులు కనబడ్డారు. ఎంత అందంగా ఉన్నారో వాళ్ళు. వాళ్ళు చూస్తూ ఉంటే రాళ్ళు వేయి బుద్ధి లేదయ్యా అన్నారు. రాముణ్ణి తలంచుకుంటేనే పాపం చేయి బుద్ధి లేదండి. ఆయన ఎదురుగా కనబడితే ఇంకేముంటుంది? దొంగలు కూడా రెండు చేతులు జోడించుకుంటున్నట్ట. వీళ్ళు వెనక్కి నడుస్తున్నట్ట చాగయ్యతో పాటు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నట్ట. అలాగా అలసట తెలియకుండా రామలక్ష్మణ్ చూస్తూ నడిచి వచ్చేశారు. అక్కడ దాకా వచ్చాక అంత అంతర్ధనం అయిపోయాడు. కనుక ఒక్కసారి మరొకసారి పాడవయ్యా, వాళ్ళు వస్తారు చూసి వెళ్ళిపోతా ఉన్నట్ట. పాడింది నేను, దర్శనమిచ్చింది మీకా అని చాగయ్య వలవల ఏడ్చేస్తాడు. ఇక్కడ మొత్తానికి రామరక్ష ఎలా లభిస్తుంది పాట ద్వారా మనం తెలుసుకున్నాం. అత్తసజ్జ ధనుస్సుని ఎక్కు పెట్టున్నటువంటి రామలక్ష్మణ్ణి ధ్యానించాలి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అంత మాట ఉందండి మొదటి వాక్యంలో. రామరక్షా స్తోత్రం సారం ఉంది. దివ్యై చతస్యై జనకాత్మజాయై. ఈవిడకు సెపరేట్ లేదు. అక్కడ లక్ష్మణ సీతుడు రాముడు అన్నారు కానీ సీతమ్మకు ప్రత్యేకం పెట్టారండి. ఎందుకంటే రామాయణంలో సీతమ్మ ప్రత్యేకం. మన మొదటి నుంచి 7 రోజులు 8 రోజులు చెప్పుకుంటున్నాం. నేరుగా భూమి మీదకి వచ్చిన తల్లి దేవత సీతమ్మేనండి. రాముడు కూడా గర్భం నుంచి వచ్చాడు కానీ సీతమ్మ నేరుగా దిగి వచ్చింది దేవత. ఆవిడ పరాశక్తి, సామాన్యురాలు కాదు. పరాశక్తిగానే ప్రవర్తించింది రామాయణంలో తల్లి. ఆ కారణం చేతనే ఆవిడకు ప్రత్యేకం చేశాడు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. దేవి అయిన ఆమెకు జనకాత్మజకు. అంతేగాని జనకాత్మజాయి ముందు పెట్టలేదు. దేవ్యై తస్యై జనకాత్మజాయి. ఆవిడెవరు? దేవి అంటే పరాశక్తి. ఆవిడ ఎటువంటిది? తస్యై
చితిస్తత్పద లక్ష్యార్థ తచ్చబ్దానికి ఆవిడ స్వరూపము, తచ్చబ్దానికి చతుర్థి విభక్తి తస్యై, కనుకనే పరబ్రహ్మస్వరూపిణి తస్యై దేవి అయితే తస్యై, పరబ్రహ్మస్వరూపిణైన దేవి జనకాత్మతగా వచ్చింది ఆమెకు నమస్కారం. ఇది ఈ వాక్యంలో అర్థం. ఇంకా మరికొంత అందం చూస్తే అమ్మవారి యొక్క స్తోత్రం చదివేటప్పుడు యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే నమస్తస్యే, అలాగే యాదేవి సర్వభూతే శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్యే. ఇందులో మీరు పరిశీలించండి, శక్తి బుద్ధి మారుతున్నాయి కానీ యా దేవి నమస్తస్యే మారట్లేదు. ఆ దేవి దేవ్యై నమస్తస్యలు తస్యై రెండు తీసుకొచ్చి దేవ్య అయితే తస్యై జనకాత్మజాయి. ఇది కూర్పులో ఉన్న అందమైన పరాశక్తిని చూపిస్తున్నారు ఇక్కడ. నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలభ్య, రుద్రునికి ఇంద్రునికి యమునికి వాయువునకు చంద్రునికి సూర్యునికి మరుద్గణములకు నమస్కారము అన్నాడు. అంతేగాని మేము రామ భక్తులమని విష్ణు భక్తులమండి అందుకే శివుణ్ణి పూజించమండి అనుకోలేదు హనుమంతుడు. హనుమంతుడి కంటే విష్ణు భక్తుడు కనబడతారే చెప్పండి. అది ఇంకా వేదాన్ని గౌరవించే కాలం గనక వైదికమైన ధర్మంలో ఇతర దేవత ద్వేషం ఉండదు తెలుసుకోండి. ఇష్టదేవతను పూజించాలి, ఇతర దేవతలను కూడా నమస్కరించాలి. ఎందుకంటే సిద్ధినిచ్చే దేవతలు వీళ్ళందరూ. అదే హనుమంతుడు రామభక్తుడు కనుక తన ఇష్టదేవమైన రాముని స్మరించాడు, సీతారామ లక్ష్మణుని స్మరించాడు, ఆ తర్వాత రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య సర్వదేవతలను నమస్కరించారు. వీళ్ళందరూ కూడా సిద్ధినిచ్చే దేవతలు కనుక వీళ్ళు నమస్కారం చేసుకోవాలి. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాంచైవ య ప్రభు దాస్యంతి మమయే చాన్యే యదృష్టా పతిగోచరాః, సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాశర్షి గణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినో చ మహాత్మానో మరుత శర్వయేవ చ, సిద్ధిం సర్వాణి భూతాని భూతానాంచైవ య ప్రభు దాస్యంతి మమయే చాన్యే యదృష్ట పతి గోచరాహ. ఈ మంత్రమును వింటే చాలండి. ఇక్కడ చెప్పబోతుంది సిద్ధినిచ్చే సర్వదేవతలు ఋషులు. ఆ దేవతలు ఇంద్రుడు బ్రహ్మదేవుడు వాయువు వరుణుడు అందరూ చెప్పబడ్డారు. ఇది వైదిక సంస్కృతి. వైదిక సంస్కృతిలో మీరు ఒక్క దేవుడినే పూజించు, మిగిలిన దేవతలందరూ వీలైనంత నిందించు, వాళ్ళ తీర్థం పుచ్చుకోను, వాళ్ళ పేరు అను అని అను అని చెప్పదండి వేదం. తెలుసుకోండి ఇక్కడ వేదంలో వేద ధర్మంలో సర్వదేవతల యొక్క నమస్కారం ఉంది, అది వైదిక మతం. కానీ అచ్చమైన వేదంలో ఒకే ఈశ్వరుణ్ణి ఉపాసిస్తారు, సర్వదేవతల్ని ఆరాధిస్తారు, అది హిందూ మతం తెలుసుకోండి ఇక్కడ. అప్పుడు వైదిక యుగం కలి ప్రవేశించిన తర్వాతే విష్ణువా శివుడా శక్తాను కొట్టుకునేటువంటి దౌర్భాగ్యపు రోజులు వచ్చాయి. మళ్ళీ మనకి సౌభాగ్యపు వేదకాలం రావాలని ప్రార్థన చేసుకున్నాం. ఈ విధంగా అనుకున్న హనుమ ఇప్పుడు అశోకవనంలో అడుగు పెట్టబోతూ చివరిగా ఒక శ్లోకం చెప్తున్నాడు. ఇది సిద్ధిప్రదాయకమైన మరొక మహామంత్రంగా చెప్తున్నారు. తదున్న శంపాండురదం తమ వ్రణం సుచిస్మితం పద్మ పలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కథాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. ఇది మన సుందరకాండ మహిమ చెప్పే శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ఈ శ్లోకంగాని పఠించితే సర్వ కార్యసిద్ధి లభిస్తుంది, అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని చెప్పారు. జగదంబ అయిన త్రిపుర సుందరి అనుగ్రహానికి ఈ శ్లోకం చెప్పబడుతున్నది. నేను ఎప్పుడు చూస్తాను కదా అంటున్నాడు. ఏంటి ఎప్పుడు చూస్తాను? అమ్మవారి యొక్క వదనం. ఆ వదనం ఎలా ఉన్నది? తదున్న సంపాండురదంతమవ్రణం, చక్కని కోటేరు లాంటి నాసిక, చక్కని పరువరసతో సుచిస్మిత ప్రసన్నంగా నవ్వుతూ ఉన్న తల్లి యొక్క వదనము, పైగా ముఖంలో ఏ వికారము లేదు, అవ్రణం ఎటువంటి దైన్యము వికారము లేనిది, చిరునవ్వు నవ్వుతూ ఉన్నది, విశాలమైన నేత్రములతో పద్మపలాశలోచన అనగానే పద్మాక్షి అని ధరిస్తున్నది, పైగా ముఖం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం, ప్రసన్నుడైన పూర్ణచంద్రుడు వలె ఉన్నటువంటి వదనం. ఇదే మనకి రాకాచంద్ర నిభానన అని చెప్పినట్లుగా, శరత్పూర్ణేందు వదన అని వర్ణించినట్లుగా అమ్మవారి యొక్క పూర్ణ చంద్రవదనాన్ని ఎప్పుడు చూస్తాను కదా అని అంటున్నాడు. ఇది అమ్మవారి దర్శనం కోసం తహతహలాడుతున్న భక్తుని యొక్క ప్రార్థన అన్నది ఇందులో ఉన్న బీజాక్షాల పరంగా వర్ణిస్తున్నారు. ఇక్కడ అమ్మవారి ముఖం ఎలా ఉంటుంది అని హనుమంతుడు ఎలా చెప్పాడండి? నవ్వుతూ ఉంటుంది, ముఖంలో ఏ వికారం ఉండదు, ఎటువంటి చికాకు ఉండదు, ప్రసన్నంగా ఉంటుంది, చక్కటి విశాలమైన కళ్ళు, కోటేరు ముక్కలు. ఎందుకు చెప్పాడు అంటే హనుమంతుడు ధ్యానిస్తున్నాడు అమ్మని. ఇది చూడండి, ఇక్కడ ముందు ధ్యానం తర్వాత దర్శనం. ఇప్పుడు ధ్యానించాడు, అశోకవనంలోకి ప్రవేశించాడు. అశోకవనం అంటే చిన్న గార్డెన్ కాదండి, కొన్ని ఎకరాల విస్తీర్ణమైన ఒక అద్భుతమైన వనం. పైగా విశ్వకర్మ చేత చక్కగా నిర్మింపజేసుకున్నాడు లంకాధీశుడు. అలాంటి అశోకవనంలోకి ప్రవేశించి ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నాడు. పైగా ఇంతవరకు వెతకని చోట్లు అంతఃపురాలన్నీ, అన్ని చోట్ల కనబడని సొగసేది ఇక్కడ కనబడుతుందట.
లక్ష్మీ కళ అంటే ఇదండి. లక్ష్మీ కళ సంపద వల్ల, డెకరేషన్ల వల్ల రాదు, పవిత్రత వల్ల వస్తుంది. మొత్తానికి అశోకవనంలో లక్ష్మీ కళ కనబడుతుంది. అంటే అశోకవనంలో లక్ష్మీ కళ కనబడుతుందంటే లోపల లక్ష్మి ఉండాలి అనుకుంటున్నట్టండి. ఎవరా లక్ష్మి? సీతామహాలక్ష్మి. నోరారా అనండి, పాపాలు పోతాయి. అంత బిలీవ్ ఎందుకు? కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభ తాల్చ నటన శోకవనము అన్నారు విశ్వనాథ్ గారు. కోరి నడుమ లక్ష్మి కూర్చున్న, ఈ పదం వేసారు జాగ్రత్తగా వేశారండి, కోరి నడుమ లక్ష్మి కూర్చున్న ఎట్లుగా. లక్ష్మీదేవి లోపల కూర్చుంది అనుకుండా కోరి కూర్చుంది ఆవిడ. అంటే సీతమ్మని వాడు ఎత్తుకొచ్చారు కాదు, వాడు కావాలని వచ్చి కూర్చుంది. ఉండ్ర మొత్తాన్ని కొంప తగలెడతానని వచ్చి కూర్చుంది ఆవిడ. అలా కోరి వచ్చింది ఆవిడ సంకల్పించి ఆ ధ్వని అంత గొప్పగా ఇచ్చారండి విశ్వనాథ్ గారు. ఇప్పుడు చెప్పండి, ఆ మహానుభావుడు పుట్టిన, తెలుగులో పుట్టినందుకు ఎంత ధన్యులం మనం. కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభ దాల్చనటన అశోకవనము. అలాంటి అశోకవనం చూస్తూ అయితే అమ్మవారు ఇక్కడే ఉండి ఉండాలి. ఉండనవునని నేమి ఉండనే ఉన్నది పద్మాక్ష సీత కావలయనేమి. ఉందేమో ఏమిటి అదిగదిగో అక్కడ ఒక మహాతేజస్సు కనబడుతుంది అశోకవన మూలంలో, ఆ వృక్ష మూలంలో, శిశుప ఆ వృక్ష మూలంలో కనబడుతుంది. ఆమె తప్పకుండా అమ్మ అయి ఉంటుంది అనుకుని బయలుదేరేట. ఎలా బయలుదేరంటే తన అలికిడి తెలియకుండా జాగ్రత్తగా వెళ్ళి ఆ కొమ్మలపైకి వెళ్ళి చూసేటండి. క్రింద కనబడింది అమ్మ జగదంబ. నమస్కరించుకున్నాడు. ఉపవాస కుశాం దీనాం నిశ్వసంతీం పునఃపున గదస్య శుక్లపక్షాదు చంద్రరేఖామి వామలాం. ఆవిడ ఎలా ఉన్నదంటే శుక్లపక్షపు తొలినాళ్లలో చంద్రలేఖలా ఉందిటండి. అంటే కృషించింది ఉపవాసం చేత, మలినమైన వస్త్రం ధరించి ఉంది, దుఃఖితురాలు ఉంది కనుక అలంకారాదులు లేవు, అలా ఉంది కనుక కృషించి కనిపిస్తుంది. కానీ ఆమెలో తేజస్సు మాత్రం కనబడుతుంది. కృషించిపోయిన తేజస్సు ఎలా ఉన్నదంటే శుక్లపక్షపు తొలినాళ్లలో చంద్రలేఖలా ఉంది అన్నాడు ఇక్కడ. ఈ మాట చెప్పేటప్పుడు ఎంత అందమైన వర్ణనండి. ఏమి కృష్ణపక్షంలో కూడా చంద్రుడు క్షీణిస్తాడు అది చెప్పచ్చుగా. ఇది ఎందుకు చెప్పాడంటే శుక్లపక్ష చంద్రుడు తర్వాత వృద్ధి చెందుతాడు కనుక అమ్మ త్వరలో ఇంకా ఆనందాన్ని అనుభవిస్తుందని చెప్పడం దీనిలో ఔచిత్యం.